ములుగు జిల్లా పాలంపేట రామప్ప ఆలయ సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గొల్లపొడిలోని ఆలయ పైకప్పును దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం ఆలయ పైకప్పును తొలగించి గుడి లోపలికి శిల్పాలను గుర్తెలిని దుండగులు ధ్వంసం చేశారు. శివలింగాన్ని పెకిలించారు. ఓవైపు ఏపీలో తిరుమల లడ్డు వ్యవహారం జరుగుతుండగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సమీపంలో ఇలా జరగడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై పురావస్తు దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప ఆలయ సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గొల్లపొడిలోని ఆలయ పైకప్పును దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం ఆలయ పైకప్పును తొలగించి గుడి లోపల శిల్పాలను గుర్తుతెరని దుండగులు ధ్వంసం చేసి శివలింగాన్ని పెకిలించారు. ఓవైపు ఏపీలో తిరుమల లడ్డు వ్యవహారం జరుగుతుండగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సమీపంలో ఇలా జరగడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై పురావస్తు దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.